అత్యవసర అధికారాలు అనేటువంటి 3 టైప్స్ మా 3 రకాలు. జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ. రెండవది రాష్ట్రపతి పాలన. డైరెక్ట్ బిట్ కూడా అడుగుతుండే అత్యవసర అధికారాలు ఎన్ని రకాలు అని, 3 రకాలు. రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్. మూడవది ఆర్థిక అత్యవసర పరిస్థితి అన్నమాట. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చూడాలి ఇక్కడ, జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి ఏ భాగంలో ఉంటుందంటే 18వ భాగంలో ఉంటుంది. ఓకేనా, రాష్ట్రపతి పాలన ఏ భాగంలో ఉంది అంటే కనుక 18వ భాగంలోనే ఉంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏ భాగంలో ఉందంటే కనుక 18వ భాగంలోనే ఉంది. అంటే ఓవరాల్ గా అత్యవసర అధికారాలు ఏ భాగంలో ఉన్నాయి, 18వ భాగంలో ఉంటాయి. అత్యవసర అధికారాలు ఏ భాగంలో ఉంటాయంటే కనుక 18వ భాగంలో ఉంటాయి. ఈ అత్యవసర అధికారాలు అనేటువంటి 352 నుంచి 360 వరకు ఉంటాయి అన్నమాట. 352 ఆర్టికల్ తెలియజేస్తుంది జాతీయ అత్యవసర పరిస్థితిని. ఆర్టికల్ 352 వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన. ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన. ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 360. సరే, ముందు మనం ఏం చూద్దాం, జాతీయ అత్యవసర పరిస్థితి తెలుసుకుందాం. నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ పరిస్థితుల్లో విధిస్తారు అనేది ఎగ్జామ్ అడుగుతాడు అనమాట. ఏ పరిస్థితుల్లో విధించే అవకాశం ఉంది జాతీయ అత్యవసర పరిస్థితిని? విదేశీ, రెండు అంశాల ఆధారంగా దీన్ని విధించడం జరుగుతుంది. ఓకేనా, ఒకటి ఏంటి అంటే గనక విదేశీ దురాక్రమణ అని గుర్తుపెట్టుకోవాల. విదేశీ దురాక్రమణ అంటే ఏంటి అర్థం ఇక్కడ? విదేశీయులు అంటే వేరే దేశం వాళ్ళు మన దేశంపై ఏం చేస్తారు? దండయాత్ర అంటే యుద్ధాలు చేయడానికి రెడీ అయినప్పుడు. ఓకేనా, వెంటనే ఏం చేస్తారు? కేంద్ర ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తుంది అనమాట. జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి అందరు కలిసి వీళ్ళు జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తారనమాట. ఓకేనా, విదేశీ దురాక్రమణ బాహ్య దాడులు అనమాట. వేరే దేశం వాళ్ళు మన దేశంపై దాడులు చేయడం జరుగుతుంది అనమాట, బాహ్య దాడులుగా. ఓకేనా, ఏదో విదేశీ దురాక్రమణ అని వచ్చుదాన్ని. ఓకేనా, రెండవది అంతర్గత కలహాలు అనే కారణం చేత కూడా. అంతర్గత కలహాలు అంటే మన దేశంలోనే, మన దేశ ప్రాంతాల్లోనే చాలా చోట్ల అనేక కారణాల చేత గొడవలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ సమయంలో ఈ కేంద్ర ప్రభుత్వానికి ఏమనిపిస్తుంది? జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలని అనిపించినప్పుడు అది చేస్తారనమాట. రెండు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి విదేశీ దురాక్రమణ, రెండు అంతర్గత కలహాలు. కానీ అంతర్గత కలహాలు అనేటువంటి మాటను ఇప్పుడు వాడడం లే, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏ మాటను వాడుతున్నారంటే సాయుధ తిరుగుబాటు అనేటువంటి పదాన్ని చేర్చడం జరిగింది మా దీని స్థానంలో. ఆర్మీ వాళ్ళు అనమాట. ఓకేనా, ఆర్ముడ్ రెబెలియన్ అనమాట సాయుధ తిరుగుబాటు అంటే. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. దేని స్థానంలో? అంతర్గత కలహాలు అనేటువంటి దాని స్థానంలో ప్రస్తుతం చేర్చినటువంటి మాట ఏది అంటే కనుక సాయుధ తిరుగుబాటు, ఆర్ముడ్ ఒక రెబెలియన్. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారు ఆ పదాన్ని అంటే 44 అమెండ్మెంట్ అనమాట. 44వ రాజ్యాంగ సవరణ, 44 అమెండ్మెంట్. ఇది ఎప్పుడు జరిగింది 44వ రాజ్యాంగ సవరణ? 1978 లో జరిగి ఉంటుంది. మొరార్జీ దేశాయ్ పిఎం గా ఉంటాడు ఆ సమయంలో. 1978 లో పిఎం గా ఉన్న వ్యక్తి ఎవరంటే మొరార్జీ దేశాయ్. చాలా గొప్ప సవరణలు 42, 44 అనేటువంటివి. 42 ఎప్పుడు జరిగింటుంది? 76 లో జరుగుతుంది. 44, 78 లో. 42 జరిగింది ఇందిరాగాంధీ పీరియడ్ లో, 44 జరిగింది మొరార్జీ దేశాయ్ పీరియడ్ అనమాట. మినీ రాజ్యాంగంగా చెప్పేది 42వ రాజ్యాంగాన్ని. మినీ రాజ్యాంగం అనమాట ఏది? 42వ రాజ్యాంగం అనే రాజ్యాంగ సవరణ అనేటువంటి మినీ రాజ్యాంగంగా చెప్తాం. ఎందుకంటే ఎక్కువ సవరించింది ఆ 42వ రాజ్యాంగ సవరణలోనే అనమాట. ఓకేనా, సరే, 44 ద్వారా 1978 లో సాయుధ తిరుగుబాటు అనేటువంటి పదాన్ని దీని స్థానంలో చేర్చడం జరిగింది. ఓకేనా, సరే. ఇక ఇంతవరకు ఎన్నిసార్లు జాతీయ అత్యవసర పరిస్థితులు వచ్చినాయని ఎగ్జామ్ డైరెక్ట్ బిట్లు అడుగుతూ ఉంటాడు. ఎన్నిసార్లు ఇంతవరకు వచ్చినాయంటే 3 సార్లు వచ్చినాయి. ఎన్నిసార్లు? 3 సార్లు. సంవత్సరాలతో సహా చాలా 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 వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా.
మొట్టమొదటి జాతీయ అత్యవసర పరిస్థితి 1962 లో వచ్చింది. రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి 1971 లో వచ్చింది. మూడవ జాతీయ అత్యవసర పరిస్థితి 1975 లో వచ్చింది. 62 ఎప్పుడు వచ్చినాయంటే స్టార్టింగ్ ఇయర్స్ ఇవే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే మళ్ళీ వేరే సంవత్సరాలు చెప్పాలి. 62 లో స్టార్ట్ అయింది ఇది, ఎంతవరకు ఉంది? 67 వరకు ఉంటుంది. 62 నుంచి 67 ఓకేనా, 71 నుంచి 77 సార్, 68 రాసుకోండి. 62 నుంచి 68 ఇది, 71 నుంచి 77 ఏకంగా 5 సంవత్సరాల పాటు ఉంటుంది అనమాట. ఇక్కడ 71 నుంచి 77, 75 నుంచి 77 వరకు, 72 లో 77 లో 75 లో వచ్చింది. 62 లో ఉన్నటువంటి జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్ని రోజుల వరకు ఉంది, ఎన్ని సంవత్సరాల వరకు? 68 వరకు ఉండింది అనమాట. 71 లో నుంచి 77 వరకు ఉంది, 75 నుంచి 77 వరకు ఉంది అనమాట. ఉంది అంతే ఓకేనా. అది ఏమంటే పార్లమెంట్ వాళ్ళు మళ్ళీ చేయాలన్నమాట, ఇంకా ఆపలే, రెండవ దాన్ని ఆపలే, అంతలోనే మూడవది కూడా వచ్చేసింది అనమాట భారతదేశంలో వేరే కారణం చేత. ఓకేనా, రైట్. సరే ఇక్కడ ఏమడుగుతాడంటే మళ్ళీ జాతీయ అత్యవసర పరిస్థితులు విధించిన ప్రధానమంత్రులు ఎవరు అని అడుగుతారు అనమాట. ఓకేనా, మొదటి జాతీయ అత్యవసర పరిస్థితి టైంలో ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, జయల్ నెహ్రూ కాలంలో ఇది విధించబడింది అనమాట ఫస్ట్ ప్రధానమంత్రి మొదటి దానికి. రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. ఎవరని అడిగితే అనగా ఇందిరాగాంధీ. మూడవ దానికి కూడా ఇందిరాగాంధీ, మూడవ దానికి కూడా ఇందిరాగాంధీ అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువసార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది ఎవరంటే ఏం చెప్పాలా? ఇందిరాగాంధీ. ఉండేదే 3 సార్లు, అందులో 2 సార్లు ఎవరు? ఇందిరాగాంధీ, ఒకసారి జవహర్లాల్ నెహ్రూ. సరే కారణం నేర్చుకోవాలి. దేని కారణం? విదేశీ దురాక్రమణ గాని అంతర్గత కలహాలు గాని జరిగితే గనక ఆటోమేటిక్ గా అక్కడ విధిస్తారనమాట. కారణం ఏంటి? ఇక్కడ విదేశీ దురాక్రమణ చైనాతో యుద్ధ కారణంగా, ఏ దేశంతో యుద్ధం? చైనాతో యుద్ధ కారణంగా ఫస్ట్ టైం మనకు జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. ఇక్కడ పాకిస్తాన్ తో యుద్ధం రెండవసారి, ఏది? పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది అనమాట. 65 లో కూడా పాకిస్తాన్ తో యుద్ధం వచ్చి ఉంటుంది. ఇక్కడ 62లోనే కాదు, 62లో చైనాతో యుద్ధం స్టార్ట్ అయింది మనకు. 65 ఉంది కదా, కానీ మనం చైనాతో యుద్ధ కారణంగా వచ్చింది, కానీ పాకిస్తాన్ యుద్ధ కారణంగా రాలేదు. ఓకేనా, ఉంటుంది. 65లో కూడా యుద్ధం వచ్చింది మనకు. దేంతో? పాకిస్తాన్ తో. 62లో చైనాతో యుద్ధ కారణంగా స్టార్ట్ అయింది అత్యవసర పరిస్థితి, కానీ 65లో పాకిస్తాన్ తో కూడా మనకు యుద్ధం జరుగుతుంది అనమాట. దీన్ని పాకిస్తాన్ యుద్ధ కారణంగా రాలేదు, చైనాతో యుద్ధ కారణంగా వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సరే ఇది పాకిస్తాన్ తో యుద్ధ కారణంగా వస్తుంది అనమాట. ఓకేనా, ఎందుకు? బంగ్లాదేశ్ అవతరణ కోసం. ఏ దేశ అవతరణ కోసం? బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం. బంగ్లాదేశ్ వాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళకు యుద్ధం జరుగుతూ ఉంటే మన వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అనమాట, ఇండియా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఇందిరాగాంధీ పీరియడ్ లో. కాబట్టి మనకు వాళ్ళకు కూడా అక్కడ యుద్ధం స్టార్ట్ అవుతుంది, పాకిస్తాన్ ఇండియా కూడా యుద్ధం వస్తుంది అనమాట. ఓకేనా, రైట్. దేని అవతరణ కారణంగా? బంగ్లాదేశ్ అవతరణ కారణంగా ఇండియాకు పాకిస్తాన్ యుద్ధం రావడం జరుగుతుంది 71లో మళ్ళీ. సరే మూడవది ఏంటి? ఇందిరాగాంధీ అంతర్గత కలహాల కారణంగా. ఏ కలహాలు? అంతర్గత కలహాల కారణంగా. అప్పుడు అంతర్గత కలహాలే, అప్పుడు సాయం తిరుగుబాటు లేదు. ఎప్పుడు సాయం తిరుగుబాటు వచ్చింది? 75లో కాదు కదా, 78లో సాయం తిరుగుబాటు అనేటువంటి పదం ఎప్పుడు చేర్చినారు? 78లో చేర్చారు. అప్పుడు ఏమన్నా మనం అంతర్గత కలహాలు, ఇందిరాగాంధీ విధిస్తుంది అంతర్గత కలహాలు, ఆమె వల్లనే అక్కడ గొడవలు వస్తాయి అనమాట. ఓకేనా, ఎన్నికల వివాదం ఇటువంటి విషయాల్లో గొడవలు వస్తాయి అనమాట అప్పుడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టు. చైనాతో యుద్ధం, పాకిస్తాన్తో యుద్ధం అంతర్గత కలహాల కారణంగా. విధించేది ఎవరంటున్నా? రాష్ట్రపతి విధించేది. జాతీయ అత్యవసర పరిస్థితి విధించేది ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతి పాలన విధించేది ఎవరు? రాష్ట్రపతి. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించేది ఎవరు? రాష్ట్రపతి. ఓవరాల్ గా అత్యవసర అధికారాలు ఎవరు విధించేది? కాబట్టి రాష్ట్రపతిలో పేర్లు మనం నేర్చుకోవాలి అక్కడ. ఓకేనా, ఏ ప్రధానమంత్రి కాలంలో అంటే ఇవి రాష్ట్రపతి విధించిన వ్యక్తి పేరు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలా. ఏ రాష్ట్రపతి విధించారో చూద్దాం. ఎవరు? 62లో 62 సర్వేపల్లి సెకండ్ రాష్ట్రపతి ఉంటాడనమాట. ఇప్పుడు ఎవరైనా సర్వేపల్లి రాధాకృష్ణన్, అప్పుడే చనిపోయినాడు బాబు రాజేంద్ర సార్. 62లో చనిపోతాడు, సర్వేపల్లి రాధాకృష్ణన్ వస్తాడు అంతే. వినా, సర్వేపల్లి రాధాకృష్ణన్. రెండవ దానికి ఎవరు? 71లో